హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగింటి కుంకుమలు. చాలా రోజుల తర్వాత ఈరోజు మీ ముందరికి ఒక మంచి చట్నీ రెసిపీతో వస్తున్నాను. అయితే ఇది నార్మల్ కొబ్బరి పచ్చళ్ళ కాకుండా ఒక చిన్న యునిక్ టచ్ తోటి ఉంటుందన్నమాట. అయితే ఆ చట్నీ ఎలా తయారు చేయాలో మరి చూద్దామా. దానికోసం ఇక్కడ నేను ఒక హాఫ్ కొబ్బరి చెక్కని ఇట్లా చిన్న చిన్న ముక్కల కింద తరిగి పెట్టుకున్నాను. ఇలా చేయడం వల్ల ఈజీగా గ్రైండ్ అవుతుంది. అలాగే కొబ్బరి ఎంత తీసుకున్నారో అందులో హాఫ్ క్వాంటిటీ పుట్నాల పప్పు తీసుకోండి. ఇంకా కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోవాలి. కొంచెం కారం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. అలాగే ఒక చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయని ఇట్లా చాప్ చేసి పెట్టుకోవాలి. ఇంకా తాలింపు కోసం ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి కూడా తీసుకోండి. ఇంకా ఏ చట్నీ కన్నా తాలింపులో కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవరే వేరు. దానికోసం ఇక్కడ ఒక రెబ్బ కరివేపాకు, ఇంకా ఈ చట్నీలోకి రుచికి తగినంత ఉప్పు తీసుకున్నాను. ముందుగా ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత పచ్చిమిర్చి, ఇంకా మీరు పెట్టుకున్న పుట్నాల పప్పును కూడా వేసేయండి. అయితే ఇక్కడ స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి ఈ మూడింటిని కూడా చక్కగా, పుట్నాల పప్పు అంతా కూడా ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా, అదంతా పోయే వరకు ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే ఇలా గరిటెతో కలుపుకుంటూ వేపుకోవాలన్నమాట. చూసారు కదా, పుట్నాలు వేగిపోయాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. అయితే ముందుగా గ్రైండ్ చేసే ముందర ఇందులో కొబ్బరి ముక్కలు వేసి, అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేయాలి. చట్నీలో జనరల్గా ఉప్పు చాలా తక్కువ పడుతుంది, కొంచెం చూసి చూసి వేసుకోండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేద్దాం. ఇట్లా ఒక్కసారి ఇలా గ్రైండ్ చేశాక మీకు అది కొంచెం బరకగా గ్రైండ్ అవుతుంది. అప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకుని మళ్ళీ గ్రైండ్ చేయాలి. ఈ చట్నీ జనరల్గా కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నీళ్లు మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ బట్టి వేసుకుని ఇట్లా మెత్తగా రుబ్బుకొని అప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు దీని మీదకి మనం తాలింపు రెడీ చేసుకోవాలి. ఆ తాలింపు కోసం ఇప్పుడు నేను మళ్ళీ అదే కడాయిలో ఒక 2 స్పూన్స్ నూనె వేసుకుని, తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఇంకా మినప్పప్పుని వేసాము. ఇక్కడ ఆవాలు చిటపట్లాడి మినప్పప్పు కూడా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోవాలన్నమాట. ఇలా ఇంచుమించు ఒక 20 సెకండ్లు అయ్యేసరికి ఈ పోపు అంతా కూడా మంచిగా వేగిపోతుంది. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కల కింద తుంచుకుని వేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసేయండి. ఇలా కరివేపాకు వేసాక స్టవ్ను ఆఫ్ చేసేసి కొంచెం కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లోకి దిగే వరకు ఒక్క 1/2 మినిట్ పాటు వేపుకుని, ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి ఇందాక తయారు చేసుకున్న చట్నీ ఉంది కదా దాని మీద వేసేసుకోవాలి. ఇంతేనండి, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపుని చక్కగా ఒక చెంచాతోటి చట్నీతోటి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఉల్లిపాయ వేసాం కదా, దానివలన మీకు రోడ్ స్టైల్ బజ్జీ బండల దగ్గర, మిర్చి బజ్జీ దగ్గర, అలాగే కొన్ని హోటల్స్లోనూ కూడా ఇలాంటి టేస్ట్ ఉన్న చట్నీని మీరు టేస్ట్ చేసి ఉంటారు. అయితే ఆ టేస్ట్ మళ్ళీ మీకు ఇంట్లో తినాలనిపిస్తే కనుక ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇలాగే మీ ముందుకు ఇంకా మంచి మంచి రెసిపీస్ తోటి వస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.